క్రయోజెనిక్స్, చాలా అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ మొదలగు వాటిపై అధ్యయనము చేయు శాస్త్రమును క్రయోజెనిక్స్ అందురు. సైటాలజీ, కణాల అధ్యయన శాస్త్రమును సైటాలజీ అందురు. డాక్టిలోలజీ, వేలిముద్రల అధ్యయన శాస్త్రమును డాక్టిలోలజీ అందురు. డాండ్రోలజీ, చెట్ల అధ్యయన శాస్త్రమును డాండ్రోలజీ అందురు. ఎకాలజీ, జంతువులకు వృక్షాలకు పరిసరాలతో గల సంబంధాలను అధ్యయనము చేసే శాస్త్రమును ఎకాలజీ అందురు. ఎంబ్రియాలజీ, పిండాభివృద్ధి అధ్యయన శాస్త్రమును ఎంబ్రియాలజీ అందురు. ఎంటమోలజీ, కీటకాల అధ్యయన శాస్త్రమును ఎంటమోలజీ అందురు. ఎపిగ్రఫీ, చారిత్రక కాలము నాటి శాసనాలలోని ప్రాచీన లిపిని అధ్యయనము చేయడమును ఎపిగ్రఫీ అందురు. ఎథనాలజీ, జాతుల పుట్టుక పరిణామము గురించి అధ్యయనము చేయు శాస్త్రమును ఎథనాలజీ అందురు. ఎటిమాలజీ, భాషలో పదాల ఆవిర్భావాన్ని అధ్యయనము చేసే శాస్త్రమును ఎటిమాలజీ అందురు. ఎథోలజీ, జంతువుల స్వభావ అధ్యయన శాస్త్రమును ఎథోలజీ అందురు. జెనెటిక్స్, జన్యువుల అధ్యయన శాస్త్రమును జెనెటిక్స్ అందురు. జెర్మటాలజీ, వృద్ధాప్య కాలంలో వచ్చే వ్యాధుల గురించి అధ్యయనము చేసే శాస్త్రమును జెర్మటాలజీ అందురు. గైనకాలజీ, స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయన శాస్త్రమును గైనకాలజీ అందురు. హెమటాలజీ, రక్తము రక్తానికి సంబంధించిన వ్యాధుల అధ్యయన శాస్త్రమును హెమటాలజీ అందురు. హెపటాలజీ, కాలేయము దానికి సంబంధించిన వ్యాధుల అధ్యయన శాస్త్రమును హెపటాలజీ అందురు.